దేశంలోనే తొలిసారిగా గుజరాత్ ప్రభుత్వం సూరత్ నగరంలో ఒక ఉక్కు రహదారిని ప్రయోగాత్మకంగా నిర్మించింది. హజీర్ పారిశ్రామిక ప్రాంతంలో కిలోమీటర్ పొడవు ఈ రహదారిని పూర్తిగా ఉక్కు వ్యర్థాలతో నిర్మించడం విశేషం. శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధన మండలి, కేంద్ర రహదారుల పరిశోధన సంస్థ, నీతి ఆయోగ్, ఉక్కు పాలసీ కమిషన్ మంత్రిత్వ శాఖలు కలిసి సంయుక్తంగా ఈ రహదారిని నిర్మించాయి. మొత్తం 6 లేన్లలో ఉండే ఈ రహదారికి వర్షాకాలంలో సైతం గుంతలు పడే అవకాశం ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. టన్నుల బరువైన కార్గోతో ట్రక్కులు తిరుగుతుండటంతో గతంలో ఈ రహదారి తీవ్రంగా దెబ్బతిన్నదని, కొత్త రహదారి నిర్మించిన అనంతరం చెక్కు చెదరడం లేదని సిఆర్ఆర్ఐ ప్రధాన పరిశోధకుడు సతీష్ పాండే తెలిపారు. సాధారణ రహదారులతో పోలిస్తే ఈ రోడ్లపై 30% వరకు ఖర్చు ఆదా అవుతుందని వెల్లడించారు.